ఆడదంటే ఆట బొమ్మగా భావిస్తారు అంగడి సరుకుగా చూస్తారు వెంటపడి వేధిస్తారు నిత్యం ఏవో సూటిపోటి మాటలతో బాధలకి గురిచేస్తారు కానీ మహిళలను వేధిస్తే కేసులుంటాయన్న సంగతి వారికే తెలీదు వారి వెంటపడి వేధించే వారికి కటకటాలే దిక్కని తెలుసుకోలేకపోవడం నిజంగా దురదృష్టం కానీ చాలా మందికి వారి కోసం చట్టాలున్నాయని అవగాహన లేకపోవడం వల్ల భయం గుప్పిట్లోనే బతుకుతున్నారు ఆడపిల్లలు వెంటపడి వేధించే వారికి భారీ శిక్షలు జరిమానాలు ఉన్నాయని తెలుసుకోలేక సతమతమవుతున్నారు చట్టాలను సరిగ్గా తెలుసుకుంటే వారికి తిరుగుండదు నేటి కాలంలో పాఠశాలలు కళాశాలలు కార్యాలయాలు లాంటి పలు చోట్ల మహిళలకు అనేక భంగపాట్లు జరుగుతూనే ఉన్నాయి కానీ వారు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు బహిరంగ ప్రదేశాలలో కాని మరెక్కడైనా సరే మహిళలపై వేధింపులకు పాల్పడితే సెక్షన్ టూ ఫోర్ ప్రకారం మూడు నెలల జైలు శిక్ష జరిమానా విధిస్తారు ఒక్కోసారి అది మూడు నెలలు కాస్త జైలుతో పాటు శిక్ష కూడా పెరుగుతుంది మహిళలకు ఇష్టం లేకపోయినా అత్యాచార యత్నం చేస్తే సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ ప్రకారం వారికి మూడేళ్లు జైలు శిక్ష అలాగే జరిమానా విధించే అవకాశం ఉంటుంది ఒక్కోసారి అవి రెండు అంటే మూడేళ్ల జైలు శిక్ష జరిమానా కూడా విధించొచ్చు దీంతో మహిళల రక్షణకు ప్రత్యేక చట్టాలు ఉండడంతో వీటి గురించి మహిళలు తెలుసుకుని వారి రక్షణకు వారే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది మహిళలపై వేధింపులకు పాల్పడితే త్రీ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం అలా ప్రవర్తించిన వారికి మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది ఇక మహిళలకు ఇష్టం లేకపోయినా వారిని బలవంతంగా అనుభవిస్తే వారికి సెక్షన్ ఫైవ్ నాట్ త్రీ ప్రకారం రెండేళ్ల జైలు జరిమానా కూడా విధించవచ్చు కొన్నిసార్లు రెండు అమలు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఆడవాళ్లకు తెలియకుండా వారి ఫోటోలు తీస్తూ బ్లాక్ పాల్పడితే అలా పాల్పడిన వారికి సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ సి ప్రకారం వారికి ఒకటి నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే వీలుంటుంది ఇక సెక్షన్ ఫోర్ ప్రకారం ఫోటోలు చూపిస్తూ లైంగికంగా వేధిస్తే కనీసం రెండేళ్లు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది ఒక్కోసారి ఇది ఇంకా ఎక్కువగానే అవ్వచ్చు మహిళలకు తెలియకుండా వారికి ఎన్నో చట్టాలు అండగా ఉన్నా వాటిని ఎవరు తెలుసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చూశారు కదండి మరీ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి